సో విరాజిత సెట్స్ లో ఎలా ఉంటది అంటే, విరాజితాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక ఎమోషన్ ని మీ దాంట్లో క్యారీ చేస్తున్న పర్సన్ గా చెప్పొచ్చు సిరీస్ లోని. సో ఇన్ఫినిట్ టైమ్ లో రాధా గోపాలం ఈ సిరీస్ ఏదైతే ఉందో, సో ఆ సిరీస్ చాలా వరకు రీచ్ అవుతుంది, ఇప్పుడు రీచ్ అవుతుంది అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఓ మంచి ఒక లవ్ స్టోరీ అని తీసుకోవచ్చు. సో నీకు ఎలా అనిపిస్తుంది విరాజిత యాక్టింగ్ కావచ్చు, విరాజిత చాలా మందితో చేసింది, ఆదిత్య కావచ్చు, చాలా మందితో, పెద్దవాళ్ళతో కూడా తను వచ్చిన రెండేళ్లలో చాలా మంచి సెటిల్ అయింది. సో నీకు ఎలా అనిపిస్తుంది తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? తను సూపర్ యాక్టర్ అసలు, ఎమోషన్ కరెక్ట్ గా కళ్ళతోనూ తర్వాత యాక్టింగ్ తో పండించగలదు. గ్రేట్ యాక్టర్ తను, యాక్ట్రెస్, గ్రేట్ యాక్ట్రెస్ తను, అసలు సూపర్. అసలు ఎమోషన్ రాధాగోపాలం అంత బాగా ఒక ఎమోషన్ క్యారీ చేయగలుగుతుందంటే బికాస్ ఆఫ్ విరాజిత ఓన్లీ. మోస్ట్లీ తనకే ఇవ్వచ్చు క్రెడిట్. కామెడీ ట్రాక్ అంతా నేను చూసుకుంటున్నాను, ఎమోషన్ పార్ట్ అంతా, ఎమోషన్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఏ స్క్రిప్ట్ అయినా సరే ఎమోషన్ ఇంపార్టెంట్. ఆ ఎమోషన్ తనే బాగా తీసుకెళ్ళిందని నేను నమ్ముతున్నాను యాక్చువల్లీ. సో ఎప్పుడైనా సరే జెలస్ ఫీల్ అయ్యావా, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు, నీతో పాటు కలిసి వచ్చిన వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు, ఒక 70 mm ఆర్టిస్ట్ అయ్యారు, లేకపోతే ఒక మంచి పేరు సంపాదించుకొని సీరియల్స్ లో సెటిల్ అయిపోయారు, సో నేను ఇంకా అవ్వలేదే, 10 ఏళ్ళు అయిపోతుంది అని ఎప్పుడైనా గిల్టీగా ఒక రిగ్రెట్గా ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మన ప్రయారిటీ ఒకటి కాబట్టి, సో దానికి టైం పడుతుంది. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మన సుధీర్ గారు తీసుకున్నట్టయితే, సుధీర్ గారు కూడా చిన్న పాత్రలోని నటించడం జరిగింది, చాలా వరకు చిన్న చిన్న పాత్రలు చేశారు ఆయన కూడా. సో సుధీర్ కంటే అంటే సుధీర్ లాంటి పోర్షన్స్ కూడా చేశారు. సో బట్ నువ్వు నువ్వెందుకు ఒకటేసారి కొట్టాలనుకుంటున్నావు, అంటే కుంభస్థలాన్ని ఒకటేసారి ఎందుకు కొట్టాలనుకుంటున్నావు? అంటే చెప్తాం కదా, ఎవరికి వాళ్ళు ఓన్ ప్రయారిటీస్ ఉంటాయి, ఎవరు నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. నా ప్రయారిటీ ఏంటంటే హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్. సో నెక్స్ట్ జనరేషన్కి ఈ జనరేషన్ కన్నా నేను గుర్తురావాళ్ళు. సో ఫ్రెండ్ క్యారెక్టర్ని అబ్బాయి పెట్టండి, అబ్బాయి బాగా చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు. సో కథకి అబ్బాయి హెల్ప్ అవుతారని చెప్పి వాళ్ళందరూ అనుకోవాలి. ఏదో వచ్చి ఒక రెండు రోజులు చేసి వెళ్ళిపోయి నాకు ఆ క్యారెక్టర్లు వద్దు నాకు. సో నా ప్రయారిటీ కొంచెం పెద్దగా ఉంది, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఇట్ విల్ ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఓకే. సో ఇండస్ట్రీలో నీకు బాగా పరిచయస్తులైన వాళ్ళు ఎవరు, అంటే డైరెక్టర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా? చాలామంది ఉన్నారు, అంటే ఫలానా అని చెప్పలేం అనమాట. మనకి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు నాకు అంటే పర్టికులర్ పర్సన్స్ అంటే ఒక ఒక డాట్ ఏం పెట్టాను, అందరితో బాగా మాట్లాడతాను నేను. సో హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేస్తాను మోస్ట్లీ అందరితో నేను. సో ఫలానా వాళ్ళు ఫ్రెండ్ ఉంటారు కదా? అలా ఏం లేదు, మనకు అందరూ నేను అందరితో బాగా మాట్లాడతాను, అందరితో బాగా మాట్లాడతాను. సో ఇది ఒక రకమైన టెక్నిక్ అనుకోవచ్చా, అందరితో ఫ్రెండ్స్ అని? ఇప్పుడు మనకి నా లైఫ్లో ఎవరైనా నీకు ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఒకరు పేరు చెప్తాను నేను సంథింగ్, సో నీవు అందరితో అంత హెల్దీ ఫ్రెండ్షిప్, ఇది ఒక ట్రిక్ అనుకోవచ్చా? ట్రిక్ అని కాదు, నాకు అంటే బేసిక్గా నేచరే అంత. అంటే పర్టికులర్గా వీళ్ళతోనే మాట్లాడుతాను, వీళ్ళతోనే ఉంటాను నేను చెప్పను, నేను చిన్నప్పటి నుంచి నేను ఇంతే. సో ఇండస్ట్రీలో అంటే మనకి హెల్ప్ అవుతుంది అంతే, అంతకుమించి ఏం కాదు, ట్రిక్ అని ఏం కాదు. ఇది అందరితో బాగుంటే మనం వాళ్ళకి తర్వాత ఏదైనా సినిమాలు చేసినా కూడా మనం టక్కని గుర్తొస్తాం, ఆ రవి ఉన్నాడు కదా మన రవి, తను పెట్టుకుందామని సరిపోతుంది అనుకుంటారు. మన కెరీర్కి వాళ్ళకి అందరికీ హెల్ప్ అవుతుంది అది. సో కెరీర్ కూడా హెల్ప్ అవుతుంది మంచి, అంటే అరే వీడు మంచోడ్రా, ఎవరితో గొడవలు ఉండవు కదా అనుకుంటారు కదా వాళ్ళు. నువ్వు ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవలు ఆడావా సెట్స్ లో? బాగా కోపం వచ్చి రాదు. మరి నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు? సెట్స్ లో చాలా వరకు చిరాకు వస్తుంది, కోపం నాకు రాదు. కోపం వై రాదు, కోపం రాని మనిషి ఎవరు ఉంటారు? నేను ఉన్నాను కానీ ముందు కనపడదు, కూర్చున్నాను కదా, నాకు రాదు అంత తొందర కోపం. సరే ఇప్పుడు నా సీరియస్ గా నువ్వు నాకు కోపంతో ఒక డైలాగ్ చెప్పు, నా మీద అరవాలి. అరే రాదు, అరే ఎక్కడ వస్తుంది కోపం, రమ్మంటే ఎక్కడ వస్తుంది? నాకు నా మంచితో నాకే నవ్వుతుంది, మళ్ళీ నేను కోపం ఉంటాం ఒకటి రాదు, కోపం చచ్చిన రాదు, తొందర రాదు. కామెడీ క్యారెక్టర్ కి చేసుకుందాం అనుకున్న వచ్చిన అబ్బాయి ఒక హీరో క్యారెక్టర్ కి వెళ్ళాడు, సో అదేలా అనిపిస్తుంది? స్క్రిప్ట్ నేను హీరోగా నేనే ఫీల్ అవ్వట్లేదు, కథ ఒక కథని లీడ్ చేసే పాత్రను చేస్తున్నాను అంతే, అంతకుముందు ఏం కాదు. సో ఇన్ఫినిటమ్ ఎలా వచ్చింది ఛాన్స్ అసలు ఫస్ట్ నీకు? బికాస్ ఆఫ్ సాత్విక్ అండి. సాత్విక్ లోపల ఫోటో చూపించడం వల్ల లోపలికి ఎంటర్ అయినా నేను ఫీల్ అవుతున్నాను. నేను లోపల నాకు సపోర్ట్ చేసేది రాహుల్ అన్న, మా ఎస్డి సార్ సత్యదేవ్ చాడ, వ్యాండి మ్యామ్, వందన మేడం అంటే మా సార్ వాళ్ళ వైఫ్ అనమాట. సో ఈ ముగ్గురు ప్రాపర్ సపోర్ట్ ఉంది, నలుగురు ఉన్నారు ప్రస్తుతానికి, జేసీ అంతే. నేను వీళ్ళు ఐదుగురు ఏంటంటే ప్రాపర్గా నన్ను పట్టుకుని ఉంచున్నారు అనమాట. అది అంటే లోపలికి వెళ్ళినా కూడా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అనమాట, వీళ్ళతో చక్కగా నేను హ్యాపీగా వెళ్ళి మాట్లాడచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవడం లాంటివి ఏమన్నా డైరెక్ట్గా వాళ్ళతో వెళ్ళి కూర్చొని మాట్లాడచ్చు. నేను రాహుల్ అన్నతో కానీ, ఎస్డి అన్నతో కానీ, మ్యాండీ మ్యామ్ కానీ,
సాత్విక్ చేసి వీళ్ళందరూ ఏంటంటే నాకు నాకు అబ్జెక్షన్స్ ఉండవు వీళ్ళ దగ్గర. డైరెక్ట్గా వెళ్తూ కూర్చో మాట్లాడచ్చు. తమ్మాడలతో ఎవరైనా ఎప్పుడైనా వర్క్ చేసాం? చేస్తా, స్టార్టింగ్ చేస్తాం. మహాతల్లి మహాన్బాడు చేసింది మేమే కదా స్టార్టింగ్. మహాతల్లి మహాన్బాడు. సో మహాతల్లి తర్వాత తర్వాత స్టాప్ అప్ అయిపోయింది. సో తర్వాత ఎవరెవరికి తెలియకుండా వెళ్ళిపోయారు కానీ. సో నువ్వు తమ్మాడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది, ఇన్ఫినిటమ్ బాగుందా? అలా లేదు, మా బిగినింగ్ కెరీర్లో వాళ్ళ దగ్గర స్టార్ట్ చేశాను. సో వాళ్ళతో చాలా బాగుంది. తర్వాత ఇక్కడ వీళ్ళ దగ్గర స్టార్ట్ చేసాను. ఇప్పుడు సూర్య మహాతల్లి అంత నోటెడ్ అవ్వలేదు కదా నువ్వు. మహాతల్లి మహానుభావుడు స్టార్టింగ్ స్టార్ట్ చేసింది మేము వెబ్ సిరీస్. తర్వాత తన మహాతల్లికి సపరేట్ చేసింది. నేను మహానుభావుడు చేయాలి, కొన్ని రీజన్స్ వల్ల కొంచెం బయటకు రావడం జరిగింది. తప్పితే అంతా ఓకే, వాళ్ళతో కూడా చాలా హెల్ప్ మనకి. అలాంటి బయటకు వచ్చాను అంతే, నా ఓన్ రీజన్స్ అంతే. ప్యాకేజా? అప్పట్లో సాలరీ ఉండదు అంత. సో ఇప్పుడు సాలరీ వెల్ గుడ్ వెల్ అనుకుంటా, అంత బాగుంది. ఫస్ట్ సాలరీ కంటే ఇప్పుడు బాగుంది. బాగుంది, చాలా బాగుంది. సో అంటే చాలా వరకు తీసుకున్నట్టయితే రాధాగోపాలం తర్వాత ఏమైనా ప్రాజెక్ట్స్ చేసావా, సైన్ చేసావా? సైన్ చేయడం కానీ లేకపోతే రీసెంట్గా థియేటర్ ఫిలిమ్స్ కానీ ఏమైనా చేసావు? థియేటర్ ఫిలిమ్స్ చేసావు. వారాహి వల్ది ఒకటి చేస్తాం ప్రజెంట్. ఎవరు హీరో? శ్రీసింహ కీరవన్ గారు. ఓకే, కీరవన్ గారు అబ్బాయి. తర్వాత అన్నపూర్ణ వాళ్ళు ఒకటి చేస్తాను ఒకటి. నెక్స్ట్ ఏమో బెల్లంకొండ గణేష్ది షూటింగ్ అయిపోయింది, నవంబర్ రిలీజ్ సినిమాది. బెల్లంకొండ గణేష్ది శ్రీనివాసాల తమ్ముడు. ఇంకోటి ఏమో రాజస్థాన్ వెబ్ సిరీస్ జీ ఫైవ్. ఎప్పుడు రిలీజ్ కున్నాయి ఇవన్నీ? లైన్ గా ఉన్నాయి. మేబీ అక్టోబర్ నవంబర్ లో ఎన్ని అయిపోతాయి. రెండు సినిమా డిసెంబర్ లో అన్నపూర్ణ వాళ్ళది, వారాహి వాళ్ళది నెక్స్ట్ ఇయర్ జనవరి. లైన్ వర్క్స్ కు 4 మంత్స్ ఉంది. అలాంటి లైన్ అప్స్ ఉన్నాయి మనకి. అంటే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది యాక్చువల్లీ. ఓకే, ఎక్కువ రీచ్ అవుతాయి అనుకుంటున్నా? ఏవి ఎక్కువ రీచ్ అవుద్ది అనుకుంటున్నా నీ క్యారెక్టర్ వైస్? నేను రాజస్థాన్ ఉంది బి వెబ్ సిరీస్, అంటే మంచి ప్రాపర్ క్యారెక్టర్ చేశాను నేను. నాకు బాగా సెట్ అయ్యే క్యారెక్టర్ చేశాను. అన్నపూర్ణ వాళ్ళది రిజిస్టర్ అవుతాను, బెల్లంకొండ గణేష్ రిజిస్టర్ అవుతాను. వస్తాది ఇంక చెప్పలేదు. వస్తాది అంటే కంప్లీట్గా అవుట్ ఆఫ్ బాక్స్ ట్రై చేశాను. అంటే తెలంగాణ స్లాంగ్. ఓకే, ఓ నాట్ గోదావరి, తెలంగాణ స్లాంగ్ ట్రై చేశాను. గోదావరి అంటే మనకు తెలుసండి. తెలంగాణ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, నా నోటింగ్ చేస్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. ట్రై చేశాను, బాగుంది. అది బాగా వచ్చింది. అది డబ్బింగ్ నువ్వే చెప్పుకుంటా? నేను చెప్పుకుంటాను కంప్లీట్. నార్మల్గా ఏ పాత్ర అయినా సరే, ఏ రోల్ అయినా సరే నేను చెప్పుకుంటాను. నా వాయిస్ ఎవరికి సూట్ అవ్వదు. సూట్ అవ్వదు. సో అంటే సూట్ అవ్వదా లేకపోతే డబ్బింగ్ చెప్పుకుంటే మన దానికి మనం న్యాయం చేసినట్టు వేరే వాళ్ళు చేయలేదా? అంటే నా బాడీకి ఇప్పుడు చెప్పాను కదా, ఎలా అంటే ఒక ఏనుగు తలకి తీసి అదే ఏనుగు తల మీద కుక్క బొమ్మ పెట్టినట్టు ఉంటుంది అనమాట. డబ్బింగ్ అట్లా చెప్తే పోలికి చండాలంగా ఉండొచ్చు, బట్ అట్లా ఉంటుంది అనమాట. నా బాడీ ఉంటే సో ఈ వాయిస్ సెట్ అవుద్ది బాడీకి అనమాట అట్లా. ఓకే, సో విరాజిత ఉంది కదా, విరాజితకు ఒకసారి కాల్ చేసి విరాజిత ఇట్లా ఉన్నాను నేను కలవాలి. అమ్మాయికి ఇంటర్వ్యూ కదా తెలుసు, ఇంటర్వ్యూకి వెళ్తా. నేను కూడా చెప్పానులే విరాజితకి, కానీ నువ్వు మాట్లాడితే బాగుంటుంది ఇలా ఇంటర్వ్యూ. అసలు ఆ డైలీ లేవద్దు, అసలు తలకాయ పడిపోలే నేను. చాలా బాగుంది, టెన్షన్ పడతారు బాబు పిల్లలు అందరూ. వద్దు, అలానే మా అమ్మ ఒకసారి అలా టెన్షన్ పెట్టింది బాబు. టెన్షన్ పెట్టా ఎప్పుడు బాబు? నాకు అప్పటి నుంచి వద్దు అనుకున్నాను డైలీకి వెళ్ళే వద్దమ్మా, అసలు వద్దమ్మా డైలీ. అవునా, విరాజిత అంత టెన్షన్ పడదు? అయ్యే పొరపాటు తిట్టే తిట్టే సూట్ లో ఉంటుంది ఆ పిల్ల ఇప్పుడు. సో అంటే విరాజిత ఎప్పుడైనా తిట్టిందా? గొడవలు ఏం లేవు అలాంటివి. నాకేమంటే గొడవలు నాకు అర్థం కాదు. ఓకే,